కరోనా మోసానికి పక్కా ప్లాన్. ఆ పట్టా స్థలంలో 80 ఏళ్లుగా గృహాలు నిర్మించుకొని నివసిస్తున్న ప్రజలు అన్ని తెలిసి తక్కువ ధరకు వస్తుందన్న ఉద్దేశంతో సమాజంలో పేరు ఉన్న వ్యక్తులే రిజిస్ట్రేషన్లకు తెర. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని మధిర గ్రామమైన పెద్దమగూడెం గ్రామంలో 785/1 785/2 సర్వే నంబర్లో 3 ఎకరాల 20 గుంటలు భూమి ఉంది. ఈ భూమిలో అదే గ్రామానికి చెందిన యాదవ కులస్తులు గత 80 ఏళ్ల నుంచి వివిధ రకాలుగా ఇల్లు నిర్మించుకొని పశువులు గొర్రెలు కొట్టాలు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ పట్టా భూమి ముస్లింలకు చెందిన వ్యక్తులదని వారి నుంచి మేము కొనుగోలు చేశామని ఇటీవల మండల కేంద్రానికి చెందిన కొంతమంది వారిపై రిజిస్ట్రేషన్ చేయించుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు గత 80 ఏళ్ల నుంచి ఆ పట్టా భూములు ఇల్లు నిర్మించుకొని పశువుల కొట్టాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నామని గడిచిన 80 ఏళ్లలో ఏ ఒక్కరూ తమ భూమిని అని ఇక్కడికి రాలేదని కానీ ఇప్పుడు ఎవరో ముస్లిం స్థలమని వారు తమకు అమ్మారని సమాజంలో పేరున్న కొంతమంది ఆ స్థలాన్ని తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఒకసారి ఆ గ్రామస్తులు ఆందోళనకు గురై తాము ఉంటున్న స్థలాలు తమయే అని ఇప్పుడు ఎవరో వ్యక్తులు వచ్చి తనను ఖాళీ చేయాలని చూస్తూ పూర్తిగా స్థలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై సోమవారం స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎంఆర్ఓ ఇల్లు నిర్మించుకున్న స్థలాల వరకు తమకు చెందే విధంగా సర్వే చేయించి ఇస్తానని పేర్కొన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాము ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్న స్థలాన్ని 80 ఏళ్ల నుండి స్థలం మాదని ఎవరు రానివారు ఇప్పుడు తమదని ఎలా వస్తారని తాము నివసిస్తున్న స్థలంలో ఎవరైనా వచ్చి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ తతంగానికి సూత్రధారిగా ఉన్న ప్రజాప్రతినిధులు ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు యువకులు గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దమగూడెం గ్రామస్తులం అందరం కలిసి 785 సర్వే నెంబర్లో 3 ఎకరాల 20 గుంటలు ఉన్నది. దాంట్లో పూర్వం 100 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు మా తాత ముత్తాతలు అక్కడ కబ్జాలో ఉండి ఇల్లు నిర్మించుకున్నాం. ఆ సర్వే నెంబర్ను ఎవడో వారసులు లేని ముస్లిం పర్సన్ తీసుకొచ్చి సీనియర్ జర్నలిస్టు ఆనంద్ పుట్టి భాస్కర్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళిద్దరి పేరు మీద రీసెంట్గా రిజిస్ట్రేషన్ అవ్వడం మాకు తెలిసింది. తెలిసిన వెంటనే ఎంఆర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి వారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మరి ఆయన కూడా స్పందించి ఆ 3 ఎకరాల 20 గుంటల్ని ఎవరికి వారు ఇళ్లకు రాసిచ్చినట్టు మాట ఇవ్వడం జరిగింది. మరి రేపే సర్వే చేయించి మరి ఎవరి జాగా వాళ్లకు ఇచ్చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు.